ఒకసారి హాదాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఆజ్కి బాత్లో ఏముందనేది, ఇక సాక్షాత్తు నిండు సభలు ప్రజా దేవాలయంగా భావించే శాసనసభలు అబద్ధాలు చెప్పడం అంటే సభను తప్పుదోవ పట్టించడం లాగా ఉంది. రాజకీయాలు వేరు, పరిపాలన వేరు. పరిపాలనలో కూడా రాజకీయం చేయడం అంటే మన తెలంగాణలో బాగా అగుపిస్తుంది. ఏదేదో వాగడం తప్పు అని నాలుక ఖర్చుకోవడం శరమామూలుగా మారింది. ఇంకా తోటి సహచర సభ్యులు చులకనగా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదని చెప్పేసి సుధాకర్ తలారి ఒక ఆజ్కి బాత్ రాయడం జరిగింది. ఇక అడుగడుగునా అన్యాయమే, కొత్త చట్టం రుద్దడమేంటి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. పరిచారణ పోను మరి మొత్తం మీద ఏదో గులాబీ వర్ణం కనిపిస్తుందా? మరి మా ఇదివరకు ఒకసారి జానారెడ్డి కూడా మంచి ఉన్నది బువ్వా, 5 రూపాయలు అన్నాడు చెప్పేసి ఆయన. ఈ కేంద్రం ప్రతిపాదించే విద్యుత్ బిల్లును అంగీకరించాం, విద్యుత్ సంస్కరణల పేరుతో దోపిడీ యత్నాలు, మోడీ పాసిస్ట్ విధానాలతో రైతులకు తీరని నష్టం, విభజన చట్టంలో తెలంగాణకు అనేక విధాలుగా నష్టం, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు, అన్యాయంగా 7 మండలాలను కూడా కట్టబెట్టారు, అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి ఎవడు కట్టబెట్టినాడు ఆయన? ఎవరు చెప్తున్నారు ఏం కథ? ఇంకా మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పలేదు, అసెంబ్లీలో చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఆయన ఏమో ముఖ్యమంత్రి ఏమో పెట్టాలా మీటర్లు అని చెప్పేసి కేంద్రం చెప్తుందని చెప్పేసి అన్నాడు. పెడతలేదని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం, సమాధానం కావాలి కదా, మీరు చెప్పినటువంటి దానికి నిజమా కాదని ఆయన సమాధానం చెప్తుంటే ఆయన మైక్ కట్ చేస్తారు. మాట్లాడకుండా మైక్ కట్ చేయడం వాళ్ళకు మంచి అలవాటు అన్నమాట. అక్కడ మహబూబ్నగర్లో మనకి చేసింది కూడా అదే కదా, దాడులు. ఇంకా అవును చంపేస్తారట, కత్తులు కటోరలు అవన్నీ తీసుకుని వచ్చింది. అవును గోవా ఇక్కడ ఎప్పుడు నువ్వు భయపెట్టాడు ఇది ఉండడు, గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్ భయపెట్టాడు ఉండడు. యాక్చువల్గా నిన్ను ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే ఒక బీసీ బిడ్డ ఉన్నాడు సరే, ఒకవేళ ఒక అవకాశం వచ్చింది ఉన్నాడని చెప్పేసి అనుకున్నావు, ఎన్నడూ కూడా నేను విమర్శించలే. అంటే నువ్వు అంటే ఇట్లా ఇట్లా అని చెప్పేసి అనుకోలే, కానీ దొంగగా మారిపోయావు. మొత్తం ఒక బీసీ బిడ్డ మీద, ఒక గౌడ బిడ్డ మీద చంపడానికి ప్రయత్నం చేసినామంటే ఇక నీ కథ ఏందో నీ కథ ఏందో అర్థమవుతుంది. నేను అందరూ చెప్తుంటే వినేది నేను, కానీ పోయిన తర్వాత నా మీదనే దాడి చేయించినావు అటాక్ ఉంటుంది మొత్తం. అలా అక్కడ 100 మందిని పెట్టేసి గుండాలు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ మొత్తం లిస్ట్ ఉండే మొత్తం కథ అంతున్నది. ఇప్పుడు కాకుండా 100% దాని మీద వేసుడే, తర్వాత ఇప్పుడు కాకుండా ప్రభుత్వాలు మారిపోతుంటాయి, తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు కూడా ఎల్లకాలం ఉండదు, కథ అంత బరాబర్ ఉంటుంది. 100% దానిపైన కోర్టుకు వెళ్ళడమే, న్యాయపోరాటం చేస్తాం. 307 బుక్ చేయాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. అది అయ్యా మా గోడు వినవయ్యా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొరపెట్టుకుంటున్న ఉపాధ్యాయులు బదిలీలపై ముఖ్యమంత్రి మాట వినని అధికారులు, 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు, బదిలీల కోసం ఏళ్లుగా ఉపాధ్యాయ దంపతుల మౌన దీక్షలు, సీఎం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన పట్టించుకునే అధికారులు, భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో డ్యూటీలు, చిన్న భిన్నమవుతున్న ఉపాధ్యాయ కుటుంబాలు, తల్లిదండ్రులిపోతున్నటువంటి పిల్లలు, మానసికంగా శారీరకంగా కుంగుబాటు, బోధనపై ప్రతికూల ప్రభావం, విన్నపాలు వరుస కార్యక్రమాలకు స్పందించని ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఒక భార్య ఒక కాడ, భర్త ఒక కాడ, పిల్లలు ఇంకో కాడ, పిల్లల దగ్గర తర్వాత తల్లిదండ్రులు ఒక దగ్గర, అది మరి దారుణమైనటువంటి భాగమాగం ఉన్నది పాపం వాళ్ళ పరిస్థితి. అందుకని మనము నిరాహార దీక్ష కూడా చేసిండు, మనం కూడా కూర్చున్నాం నిరాహార దీక్ష. నేను రిజైన్ చేస్తా కేసీఆర్, నువ్వు రెడీయా, శివాలి విసిరిన బండి సంజయ్, భారత రాష్ట్ర సమితి కాకపోతే ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకో, 4 విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టిన బండి కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు చేసిన మునుగోడులో గెలిచేది బీజేపీయే, వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కేసీఆర్ అబద్దాలు చెప్తున్నాడని బండి సంజయ్ 4 విడత పాదయాత్రలో చెప్పినటువంటి విషయాలు. ఎస్, తెలంగాణకు ప్రత్యేక జెండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇట్లా మార్చేస్తుంది అని చెప్పడం, తర్వాత పశువులలో లంపింగ్ స్క్రీన్ డిసీజ్ కట్టడి అంట, వైరల్ ఇన్ఫెక్షన్కు స్వదేశీ వ్యాక్సిన్, కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ ఒక స్పెషల్ వ్యాక్సిన్ తీసుకొచ్చారట. ఇంకా రావుస్ ఫార్మా బరిదెగింపు, సూర్యాపేట జిల్లా శివేముల గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కొనసాగుతున్న అక్రమ నిర్మాణ పనులు, జీవో ఎంఎస్ నెంబర్ 67ను ఖాదరు చేయని ఫార్మా కంపెనీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 114 తూట్లు పొడిచిన వైనం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన రావుస్ ఫార్మా యాజమాన్యం ప్రేక్షక పాత్రలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, డిఎల్పీఓ, డిపిఓ, అడిషనల్ కలెక్టర్లు ఈ అక్రమ నిర్మాణానికి అనుమతులు లేవని తేల్చి చెప్పిన పంచాయతీ కార్యదర్శి, పీసీబీ అధికారి, పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 268 ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్, వార్తలు రాస్తే నీ అంత చూస్తానంటూ ఆధార్ ప్రతినిధికి ఫార్మా కంపెనీ యాజమాన్యం బెదిరింపులు, ఇది రాస్తే ఈ కేసులు ఈ బెదిరింపులు. పైసామే పరమాత్మ, జిహెచ్ఎంసీ సర్కిల్ 16 అంబర్పేటలో అక్రమ కట్టడాలకు అడ్డే లేదు, బర్కత్పురాలోని శాలిని హాస్పిటల్ పక్కన G+2 అనుమతులతో అక్రమంగా 4 ఫ్లోర్ల నిర్మాణం, కాచిగూడలోని భూమన్న గలిలో స్టీల్ ప్లస్ స్టీల్
స్టిల్ 2 ప్లస్ 2 ఫ్లోర్ల అనుమతితో ఏకంగా 7 ఫ్లోర్ల నిర్మాణం అంబర్పేట డివిజన్లో లెక్కలేని అక్రమ కట్టడాలకు అనగా ఏసీపీ సాయిబాబా లక్షల్లో మురుపులు పుచ్చుకుంటూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాల దందా ఫిర్యాదులు అందుతున్న చర్యలు చేపట్టని జోనల్ కమిషన్ ఈ సాయిబాబుపైన చాలా మస్తు చాలా కావాల్సిన ఆరోపణలు అవును ఇంకొక విషయం ఇంతకుముందు ఇప్పుడు ఇంకొకటి కొత్త సవరణ తీసుకొచ్చినట్టు ఒకటి నిన్న మల్లేష్ మిత్రా అని చెప్పిండు. అయితే ఏంటంటే ఇంతకుముందు ఒక గ్రౌండ్ ఫ్లోర్ కడితే ఇంత, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కడితే ఇంత అని ఉండే ఫస్ట్ ఫ్లోర్ వరకు. అయితే ఉంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఒక నాలుగేళ్ళు అయినాక వాళ్ళకి అనుమతి తీసుకుంటారు, అనుమతి తీసుకొని దానికి బిల్లు కట్టేస్తారు, దానికి ఎంత కట్టాలో కట్టేస్తారు, కట్టేసి ఈ నిర్మాణం చేపడతారు, జరుపుకుంటారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వేసుకోవాలనుకో, అయితే మళ్ళీ ఏం చేయాలంటే తెలుసా, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సింది దేనికి అంటే సెకండ్ ఫ్లోర్ లేకపోతే థర్డ్ ఫ్లోర్, అంటే మనం దేనికి అయితే మనం ఏది కడుతున్నామో కొత్తగా దానికి తీసుకుంటాం. ఎందుకంటే కింద వాటికి పర్మిషన్ ఉండదు తీసుకున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే తెలుసా, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ కి తర్వాత మొత్తం పునాదికి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ పైసలు కట్టాలంట. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించారు, గుర్తుపెట్టుకోరు ఎంత దారుణమైన విషయం ఇక్కడ జరుగుతుందో ఒకసారి చూసుకోరు. అది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ అది వెనక తీసుకోకపోతే మంచి కథనే ఉంటుంది. ఇక పబ్స్ పై కొరడ పది రాత్రి పది దాటితే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక